యువ రచయితలను ప్రోత్సహించేందుకు ప్రముఖ రచయిత సీనియర్ జర్నలిస్ట్ సతీష్ చందర్, ఐపీఎస్ సునీల్ కుమార్ ఓ సామాజిక మాధ్యమాన్ని ఏర్పాటు చేశారు. కథనం.com పేరుతో వెబ్సైట్ ను హిమాయత్ నగర్ లోని చంద్రం భవన్ లో ప్రారంభించారు. ఈ వెబ్సైట్ యువ రచయితలకు వేదికగా నిలుస్తుందని వారు తెలిపారు. కథలు ప్రతి ఒక్కరూ రాసినా అందులో చదవగలిగే సామర్థ్యం ఉన్నప్పుడే పాఠకుడికి అర్థమవుతుందని, అలాంటి కథలే రాయాలని సూచించారు. రచయితలు కావాలనే ఆసక్తి ఉన్నవారు ఎవరైనా తమ రచనలను కథనం.com కు పంపిస్తే మంచి కథలను ఎంపిక చేసి ప్రచురిస్తామని తెలిపారు. ప్రతి నెల ఒక సెమినార్ ను నిర్వహించి ఆసక్తి ఉన్నవారికి రచనల్లో మెళకువలు నేర్పిస్తామని తెలిపారు. ఇలాంటి సెమినార్ల వల్ల రచన సామర్థ్యం పెరుగుతుందని యువతరం అభిప్రాయపడింది. అలాంటి మోటివ్ ఏదైనా ఉందా లేదా, కొత్త ఫిలాసఫీ ఏదైనా వెళ్తుందా లేదా, ఎక్కడ ఒక చోట టచ్ చేస్తున్నావా లేదా, ఏదైనా ఆలోచింపు చేస్తున్నావా లేదా కథలో, వాట్ ఫర్ యూ షుడ్ రైట్, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత ఎమోషన్ ఖచ్చితంగా ఉండాలి. ఎమోషన్ అంటే ఒక ఎమోషన్తో నేను నడుస్తుండాలి, ఒక కథ మొదలు పెట్టాం అనుకోండి. ఇప్పుడు మనకి అందరికీ స్టైల్స్ తర్వాత వస్తాయి. ఇప్పుడు చెప్పే మీరు అడిగినప్పుడు చెప్తాను, ఇది నేను ఈ నెక్స్ట్ సెషన్లో మాట్లాడదాం. స్టైల్ ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. సో ఎమోషన్ చెప్పేవాడు అదే ఎమోషన్ కొనసాగుతుండాలి. ఏ ఎమోషన్తో మొదలు పెట్టామో ఆ ఎమోషన్ కాకూడదు. ఒక్కొక్కసారి రాస్తుంటాం కదా, కథ చెప్పేది మనం కాదు, గుర్తుపెట్టుకోండి. కథ చెప్పడానికి మనం ఇంకో పాత్రను ప్రవేశపెడతాం, వాడి పేరు నెరేటర్. వాడు కావచ్చు, ఆమె కావచ్చు. ఒకసారి నేను అని చెప్తున్నా, రచయిత నేను కాదు, నెరేటర్నైనా నేను అని. ఈ నెరేటర్ ఏం చేస్తాడు, ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇలా ఉంటే అమెరికాలో ఆమె ఎలా ఉందండి, ఇప్పుడు అమెరికా ఎప్పుడు వెళ్ళేవరన్నా అప్పుడే నెరేటర్ కదా, ఎక్కడికైనా వెళ్తాడు. సముద్ర గర్భంలో ఎలా ఉంటుంది, నువ్వు ఎప్పుడు వెళ్ళావు. నాకు కథకు ఉన్న సంబంధం వచ్చేసి సార్ స్టోరీస్ ఎలా రాయాలి, ఒక ఆర్టికల్ ఎలా రాయాలని చెప్తూ ఉండేవారు. సో చెప్పాక నేను ఎప్పుడైతే ఇంటికి వెళ్తానో నైట్ టైంలో ఒక ఆలోచన వచ్చేది, ఆలోచన నా మెదట్లో తిరుగుతూ ఉండేది. అంటే దాన్ని నేనైతే ఎలా రాస్తాను, ఇప్పుడు సార్ అయితే ఎలా రాశారు, ఆ ఆలోచనని ప్రజెంట్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేస్తూ ఉంటే ఒకరోజు క్లాస్లో అన్నారు, నిన్ను నీ జీవితంలో బాగా బాధపెట్టిన విషయం ఏదైతే ఉందో దాన్ని ఒక కథగా మలిచి ఒక ఆర్టికల్గా రాయమని అది చెప్పారు. అది చెప్పిన వెంటనే నా బాధను నేను పేపర్ పైన ప్రజెంట్ చేశాను. నాకు తెలియదు అది ఒక ఆర్టికల్ ఒక కథ అవుతుందని, కానీ ఆ ఆలోచన నేను ఎప్పుడైతే ఒక రూపంలో పెట్టానో అది కథగా అయింది. దాని నుంచి నెక్స్ట్ సార్ చెప్పిన ఇలా రాయాలి అలా అని దాంట్లో నెగిటివ్ పాయింట్స్ పాజిటివ్స్ అలా చెప్తూ ఉంటే అలా ఒక 2-3 ఆర్టికల్స్ రాశాను. ప్రజెంట్ ఇప్పుడు కూడా రాస్తున్నాను. నేను ఎప్పుడైతే రాయడం స్టార్ట్ చేశానో నాకు అప్పుడు చదవడం కూడా నచ్చింది. కానీ కథలో ముగింపు పట్టు విడుపు విద్యుత్తాంతం ఇవన్నీ ఉంటామని నాకు సార్ చెప్పేదాకా తెలియదు. ఇవన్నీ ఉన్నాక ఒకసారి నేను కథ చదివాను, అప్పుడు అర్థమైంది, ఆహా ఇప్పుడు ఇలా వస్తుందా అప్పుడు ఇలా అవుతుందా, నాకు ఇప్పుడు తేడా తెలిసింది కథ ఎలా చదవాలో. కథ చదువుతుంటే నాకు ఏది వస్తువో ఏది బీజమో ఏది ఇతివృత్తమో ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నాను. కాబట్టి నాకు ఇప్పుడైతే ఇప్పటివరకైతే నేను ఏ కథ రాయలేదు, ఇప్పటి నుండి కథ రాయాలని నిర్ణయించుకున్నాను. నాకు ఇప్పుడు తేడా